వివిధ కార్పొరేషన్లకు సంబంధించి సామాజిక న్యాయం పాటిస్తూ తొలిసారి పూర్తిగా సామాజిక న్యాయం పాటిస్తూ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సింహభాగం సగభాగం కంటే ఎక్కువ ఇస్తూ అందులో మళ్ళీ మహిళలకు కూడా దాదాపు 60% దాకా అప్పుడు 58% దాకా ఆ రోజు ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. దాని కొనసాగింపుగా ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని కూడా ఏదో మెకానికల్గా యాంత్రికంగా చేయడం కాకుండా డైరెక్టర్ల నియామకంలో కూడా ఒక సామాజిక న్యాయం పాటిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ అందులో కూడా మామూలు సహజంగా వచ్చే విమర్శ అనండి లేదంటే ఎత్తి చూపడం అనండి ఏదో పనికిరాని ఇచ్చినారనే ఇది రాకుండా ఈ న్యాయం కార్పొరేషన్ స్థాయిలో కూడా అమలయ్యే రకంగా వీలైనంత వరకు మ్యాక్సిమం ఆ ఎక్సర్సైజ్ చేస్తూ అబ్జర్వర్సు అలాగే బీసీ శాఖ మంత్రి గారు అలాగే వివిధ విభాగాల అధ్యక్షులు అందరి నుంచి తీసుకొని తయారు చేసి దాన్ని ఫైనల్గా ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరగని రకంగా అప్పుడేమో కార్పొరేషన్ల నియామకాలంటే అప్పుడు కనపడిన వాళ్ళు ఆ చుట్టూ తిరిగే వాళ్ళు వాళ్ళను సెలెక్ట్ చేసి ఎంపిక చేసి చేసేవాళ్ళు. అందులో సహజంగానే సింహభాగం ఎవరు ముందుంటారో పంక్తిలో ముందుంటారో వాళ్ళకు వచ్చేది, వెనక ఉండేవాళ్ళు అలాగే వెనక ఉండేవాళ్ళు. ఏదో రిజర్వేషన్ తప్పనిసరైన వాటి చోట తప్ప ఎన్నికల్లో మిగిలిన చోట్ల అంతా కూడా సింహభాగం సామాజికంగా ముందున్న వాళ్ళకే ఎక్కువ దక్కే పరిస్థితి ఉండేది. దాన్ని తొలిసారి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ముందుండి ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గం కూర్పు దగ్గర నుంచి ఈరోజు మేము అనౌన్స్ చేస్తున్న డైరెక్టర్ల వరకు అన్నిట్లో కూడా అది పాటిస్తూ వచ్చారు. పూర్తిగా సింహభాగం ఏదైతే తాను ఎన్నికలకు ముందు నుంచి పార్టీ ఏర్పాటు నుంచి చెప్తూ వచ్చారో బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు సింహభాగం ఎక్కువ భాగం ఇచ్చి త్వరలో ఆ వర్గాల నుంచి కూడా నాయకులు సహజంగా తయారై పోటీలో ముందుండే రకంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంలో భాగంగా నామినేటెడ్ పోస్టులు పార్టీ చేతిలో ఉంటాయి, మా డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి అందులో ఖచ్చితంగా న్యాయం పాటిద్దామనే ఉద్దేశంతో చేసిన దాంట్లో భాగంగా ఈరోజు ఈ డైరెక్టర్లు కూడా అనౌన్స్ చేస్తున్నాం. మొత్తం 481 డైరెక్టర్లు ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం. టోటల్ కార్పొరేషన్స్ 47. మీకు గుర్తుంటుంది గతంలో 60 పైగా వివిధ సంస్థలకు సంబంధించి చైర్మన్లు అనౌన్స్ చేసిన, అందులో కొన్ని ఇంకా స్టాచ్యుటరీగా చేయాల్సిన పనులు అవి ఉన్నందువల్ల 47 కార్పొరేషన్ల వరకు ఈరోజు ఈ డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి అయిపోయింది, అంతవరకు చేయగలిగాం. దాంట్లో మొత్తంగా ఈ 481 మందిలో జెండర్ వైజ్ చూస్తే, లింగ నిష్పత్తి చూస్తే 52% మహిళలకు 48% పురుషులకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉండి మహిళా పక్షపాతిగా గర్వంగా సగర్వంగా ప్రకటించుకుంటున్నాం. మా ప్రభుత్వం తరఫున ఈసారి నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టులు 52% మహిళలకు 48% పురుషులకు ఇచ్చేస్తాం. అలాగే సామాజిక వర్గాల పరంగా చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 58% డైరెక్టర్ పోస్టులు, వీటిలో ఇప్పుడు ఇచ్చిన ఎంపికలో పూర్తి అయిపోయింది. ఓసీలకు 42% ఇస్తున్నాం. ఈ మొత్తం 47 కార్పొరేషన్లకు సంబంధించినంతవరకు మాకు ఇందులో సహజంగానే జనరల్ కార్పొరేషన్లు ఉన్నాయి, అలాగే క్యాస్ట్ కార్పొరేషన్లు మైనారిటీలు కూడా ఉన్నాయి, మైనారిటీ సంస్థలు కూడా ఉన్నాయి. అన్నీ కలిపే ఇవి చేసాము.
అలా అయితే కార్పొరేషన్ స్థాయిలో మళ్ళీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేశాం. అది కూడా చాలా వరకు సక్సెస్ అయినట్టు, కంప్లీట్గా సక్సెస్ అయినట్టే కనిపిస్తుంది. అంటే 50% వాళ్ళకి ఇచ్చే రకంగా ప్రయత్నం చేశాం ఈచ్ కార్పొరేషన్లో. రాష్ట్ర స్థాయిలో మొత్తంగా 50% మేము చెప్పినది ఇంతవరకు, రాష్ట్ర స్థాయిలో మీరు చూస్తే 52% స్త్రీలకు, మహిళలకు 48% పురుషులకు, 58% బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, 42% ఓసీలకు రాష్ట్ర స్థాయిలో చూస్తే ఉంటుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, కోడిగుడ్డు కుయ్యకలు పీకినట్టు రేపు జిల్లా వైజ్ ఎందుకు లేదు, ఇంకొకటి ఎందుకు లేదు, ఏ ప్రాంతంలో ఇదిగో అక్కడ ఎక్కువ ఇవి వచ్చాయని ఇవన్నీ ఎత్తి చూపే ప్రయత్నం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తుంది, కన్ఫ్యూజన్ అపోహలు క్రియేట్ చేయడానికి చేస్తుంది. కాబట్టి ముందే చెప్తున్నాం, ఖచ్చితంగా ఏ ప్రాంతాల్లో సామాజిక వర్గాలు ఎట్టున్నాయనేది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది దీంట్లో, అవి ఖచ్చితంగా ఉండి ఉంటాయి. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినంత వరకు ఇంతకుముందు సెలెక్ట్ చేసి ముందు పెట్టి నడిపించాల్సిన దగ్గర నుంచి ఈరోజు పోస్టులకు సెలెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఆల్రెడీ నాయకులుగా ఉండి ఇది కావడము వాళ్లకు సంబంధించినంత వరకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కష్టతరమైన. అలాగే మన ఎక్కువ యాస్పిరెంట్స్ పరంగా నాయకుల పరంగా చూస్తే ఎక్కువ మంది ఉన్నారు యాస్పిరెంట్స్. అందువల్ల అన్ని కార్పొరేషన్లు కలిపి ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు చూసింది, ఆయన చూసింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక రాజకీయంగా ఇంతకాలం వెనకడుగులో ఉన్న ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ముందుకు తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ నాయకత్వ లక్షణాలు వీటి ద్వారా ఇప్పుడు ఇస్తున్న ప్రోటోకాల్లు ఈ ప్రాతిపదిక మీద వీళ్ళు పుంజుకొని స్థానిక సంస్థల నుంచి అన్నిటికీ వాళ్ళు కూడా ముందు ఉండే రకంగా ఒక అవకాశం ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఇంత ఎక్సర్సైజ్ చేసి కొన్ని కులాల్లో వెతి కూడా తీసుకురావాల్సి వచ్చింది రిప్రజెంటేషన్ కోసం. అంతగా ప్రయత్నం చేసి చేశాం. కాబట్టి ఖచ్చితంగా గతంలో బహుశా ఇది ఒక గత ప్రభుత్వాలు ఈ పని చేస్తుంటే ఇప్పటికే ఈ వర్గాల నుంచి అలాంటి నాయకులు లేదా ముందుకొచ్చి కళ్ళ ముందు ఉండేవాళ్ళేమో, కానీ అప్పుడు జరగలే. ఇప్పుడే జరుగుతున్నందువల్ల ఈ ఎక్సర్సైజ్ ఇంతగా చేయాల్సి వచ్చింది. ఆ రకంగా పూర్తిగా ఏదైతే కమిట్ అయ్యామో చట్ట ప్రకారం కూడా దాన్ని తీసుకొచ్చామో దాన్ని మేము పూర్తి చేశాము ఈ పర్సంటేజ్లు ఇవ్వడం ద్వారా. ఇక వెనక్కు తిరిగి చూసుకుంటే 2 ఏళ్లుగా మేనిఫెస్టోలో అంతకుముందు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎలా ఒక సామాజికంగా వెనక ఉన్న వీటిని ముందుకు తీసుకురావడం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా అనేది డిక్లేర్ చేశారో ప్రకటించారో చేయాలనే లక్ష్యం ఉన్నట్టుగా, అలాగే బీసీ డిక్లరేషన్ చేశారు ముఖ్యంగా బీసీలకు సంబంధించినంత వరకు. ఆ తర్వాత మనం ప్రభుత్వం లేక వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే కేబినెట్ కూర్పుతోనే అది మొదలైన విషయం అందరూ గమనించే ఉంటారు అనమాట. 60% మంత్రి పదవులు మనకు వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఆరోధించాం. మీరు గమనించారు అందరూ 5 ముఖ్యమంత్రుల్లో 4 మా ఉప ముఖ్యమంత్రుల్లో 4 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు. శాసనసభ స్పీకర్ బీసీని, అలాగే శాసన మండలి చైర్మన్ కూడా రాబోయే దాంట్లో ఈ వర్గాల నుంచే ఖచ్చితంగా ఉంటారు, ఏదో ఒక వర్గం నుంచి. మీరు టీడీపీని చూశారు 14-19 మధ్య బీసీలకు అంతకుముందు ముసలికన్నీలు కాస్తూ వచ్చేస్తాం ఇది చేస్తామని మొక్కుబడి వెళ్తా ఓటు బ్యాంక్గా చూసిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో ఒక్కరికంటే ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇంకా ఎస్సీలకు సంబంధించి పాపం ఒక నాయకుడిని అయితే ఇచ్చినట్టే చెప్పి మీ టీవీలో కూడా వచ్చింది ఆఖరణ. దా కారెక్కి కూడా అక్కడికి పోతుంటే మధ్యలో దిగి అప్పుడు చెప్పారు నీకు కాదని. ఎవరికి ఇచ్చారో కూడా మీకు తెలుసు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డెప్త్ దాన్ని టేక్ చేసి. అంటే ఎంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్నెస్, ఒక లెక్కలేని తనం వచ్చింది తెలుగుదేశం పార్టీలో అంటే ఆ వర్గాలు ఏదో ఓటు బ్యాంక్గా ఎలక్షన్ టైంలో ఏదో ఒకటి చేస్తే అవి వెనకమ్మ నిలబడతాయేనో, లేదా వాళ్ళకు సంబంధించి ఏం చేసినా పెద్ద ఉపయోగం ఉండదు, మనం చేసే వాళ్ళని ఓటర్లను జనరల్గా భ్రమలో ఎట్లా పెడితే దాని ప్రకారం అందరూ ఓట్లు వేసేస్తారని ఒక అత్యాశ అతినమ్మకమో తెలియదు. కానీ ఆ పార్టీ పూర్తిగా 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన సెక్షన్స్ ఇవన్నీ. అలాగే ఇప్పటి వరకు శాసనమండలికి మొత్తం 15 మందిని పంపితే 11 ఈ వర్గాలకే మనం కేటాయించాం. ఇంకా మా నామినేటెడ్ పదవుల్లో మీకు అన్నట్టు మాకు మేమే ఒక ఇది చేసుకుని ఈ గవర్నమెంటే చట్టం తీసుకొచ్చింది 50% నామినేటెడ్ వర్క్స్లో కానీ వీటిలో మన పదవుల్లో కానీ అందులో భాగంగానే దాన్ని దాటి ఇస్తున్నాం.
సచివాలయాలు వార్డు సచివాలయాల్లో మీరు చూశారు దాదాపు 83% ఈ వర్గాల నుంచే ఎంపికయ్యారు. ఈ 26 నెలల్లోనే 600,000 మంది మన దగ్గర ప్రజలలో ఉంటే ఇందులో 75% పైగా ఉద్యోగాలన్నీ కూడా వీటికి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే వచ్చాయి. సో ఇవి మేము సగర్వంగా ప్రకటించుకోగలిగినవి, మీడియా దృష్టికి తెస్తున్నవి, ప్రజల దృష్టికి తీసుకొస్తున్న వివరాలు. ఎందుకంటే ఇవి రిపీటెడ్గా అనుకోవాల్సింది, ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఏదో మాట వరుసకో మొక్కుబడిగా కాదు, సిన్సియర్గా నిబద్ధతతో నిజాయితీగా ఈ వర్గాలన్నింటినీ రమ్మని. శంకర్ మొగట్ రా, శంకర్ మన సురేష్ నువ్వు సార్ సురేష్. సో అలాగే బీసీలకు ప్రత్యేకించి 56 కార్పొరేషన్లు, వీటిని మేము పెట్టడం కానీ ఇంకా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు చైర్మన్ల సగభాగం పైగా అంటే 137లో 78% వాళ్ళకే ఇచ్చాం. నామినేటెడ్ పదవుల్లో 58% మొన్న ఇచ్చాం, దేంట్లో చైర్మన్లకు సంబంధించి. ఇంకా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మనం మొత్తం మీద, అందులో 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఉన్నాయి ఈ పేదలకు ఇళ్ల పట్టాలు. వీటిలో ఈ 26 నెలల్లో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఏమేం చేసామనేది మొత్తం డీటెయిల్గా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆయన కూడా చెప్తారు, బీసీలకు సంబంధించినంతవరకు, మీల సెక్షన్స్కి సంబంధించినంతవరకు. కానీ ఓవరాల్గా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక్క పాత డీవియేషన్ లేకుండా ఎవరిని భ్రమలో పెట్టో మాట వరుసకు చెప్పి యాంత్రికంగా చేయడం తప్పించుకోవడం కాకుండా విత్ ఆల్ డ్యూ సిన్సియారిటీ ఒక నిజాయితీతో నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముందు ఏం చెప్తూ వచ్చారో అది పూర్తిగా అమలు చేస్తూ వచ్చి సమీప భవిష్యత్తులో దీన్ని మరింత ముందుగా నాయకుడు రాజకీయంగా ముఖ్యంగా మాట్లాడుతున్నారు. మిగిలినవి మొక్కుబడిగా అవి ఇవి ఏదైనా వేరే వాళ్ళు చేసినా వాటన్నిటినీ ఆర్థికంగా సొంత కాళ్ళ మీద నిలబెట్టడంతో పాటు ఈ అట్టడుగు వర్గాలన్నింటినీ రాజకీయంగా కూడా ముందు ముందు వచ్చే అవకాశాలను సొంతంగా డిమాండ్ చేసి లాక్కునే రకంగా రాజ్యాధికారంలో పూర్తి పార్టిసిపేట్ చేసే రకంగా పార్టిసిపేట్ చేయగలిగిన సత్తా ఉండే విధంగా ఈరోజు నుంచి మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి అడుగులు వేస్తూ ఇప్పటికీ అది పికప్ అయింది. మా విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వాసం ఏంటంటే వచ్చే సమీప భవిష్యత్తులో ఎక్కడికైనా సరే ఎస్ మేమున్నామని చెప్పి వర్గాల నుంచి ముందొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వర్గాల తరఫున రాష్ట్ర సంక్షేమానికి వాళ్ళ సంక్షేమం మా సంక్షేమం మేము చూసుకుంటామనే రకంగా ముందుండి నిర్ణయాధికారంలో కూడా గట్టిగా పాలు పంచుకునే దిశగా ఉండే రకంగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇవి కూడా ప్రకటించాము. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.